చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడని పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ ఛానల్ ద్వారా ప్రతి గృహములో మా తండ్రి మీ బిడ్డలందరితో మాట్లాడటానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నా స్వరాన్ని వాడుకొని స్వార్థ ద్వారా అనేకులు అనేకమైన మేలులు ఆశీర్వాదాలు పొందటానికి సహాయం చేయమని ప్రభువా నీ మాటలు విని దీవించబడినట్లుగా కృప చూపమని దీవెనలు ఇస్తున్నామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలండి. అంశం పేరేంటంటే సువార్త ద్వారా ఆశీర్వాదాలు. సువార్త ద్వారా పొందేటువంటి ఆశీర్వాదాలు 9 ఆశీర్వాదాలు ఉన్నాయండి. 9 ఆశీర్వాదాల్లో ఒక్కొక్క ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సువార్త ప్రకటించేటువంటి విధానంలో ప్రారంభంలో దేవుడైన యెహోవా ఆదాముకు సువార్త ప్రకటించాడు. అయ్యా నువ్వు ఇది తినకూడదు, నువ్వు ఇది చెయ్యకూడదు, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఇలా జీవించాలి అని చెప్పి మంచి వార్తను వర్తమానాన్ని ఆదాముతో చెప్పడం జరిగింది. ప్రారంభ దినాల్లో కూడా ఆదాము దేవుని యొక్క మాట వినలేదు కనుక దేవునికి దూరస్థుడైపోయాడు, దేవునితో స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పితరుల కాలంలోనే ఆదాము అబ్రహాము అనేటువంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహామును దేవుడు ఏదైతే చేయమన్నాడో దానిని ఖచ్చితంగా చేశాడు. ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్ళాడు. మరి దేవుని యొక్క మాటను గౌరవంగా ఎంచుకొని తూచా తప్పకుండా దేవునికి ఇష్టడుగా దేవునికి లోబడి దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా అబ్రహాము మనందరికీ పరిచయం. మనం అనుకుంటాం చాలాసార్లు, నాకు కూడా చాలా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, నీతి ఉంది అనుకుంటాం. కానీ ఒక భక్తుడు అంటున్నాడండి, యెషయా గ్రంథం 64:6 మానవుని యొక్క నీతి అంట మురికి గుడ్డ వలె కనపడుతుందంట. నిజమే, ఆ యొక్క భక్తుని యొక్క తగ్గింపు స్వభావం, ఆయనకున్నటువంటి మనుషుల నీతి, ఎంత భక్తి కలిగిన వ్యక్తి అయినా నా నీతి మురికి గుడ్డ లాంటిది అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. మేమందరము అపిత్రుల వంటి వారమైతిమి అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సువార్త ప్రకటించబడుతున్న దినాల్లో ఆయన ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ ఎన్నో ఆశీర్వాదాలు భూమి మీద చూడగలిగాం. కీర్తనల గ్రంథము 49:9 మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీతి సువార్త అంట, సువార్తలో నీతి ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నీతి అనేది మానవ జీవితానికి ఒక ఆశీర్వాదం అని మనం గ్రహించాలి. ఇది ఒకటి. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, లూకాసువార్త 2:10 ఏం రాయబడిందంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచెప్పుచున్నాను. అంటే సువార్తలో మహాసంతోషం ఉంది, మహా ఆనందము ఉందన్నమాట. ఈ సంతోషం అన్నిసార్లు కావాలంటే దొరికేది కాదు, సమాధానం కూడా అన్నిసార్లు కావాలంటే దొరికేది కాదు. దీన్ని పొందేవారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. సువార్త ద్వారా పొందే సంతోషం, మహా ఆనందం, దూతలో సంతోషకరమైన వర్తమానాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఎలాంటి మహానందం పొందుకున్నారో అలాంటి మహానందకరమైనటువంటి స్థితిని సువార్త ద్వారా మనం చూడగలం. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4:23
సువార్తలో దేవుని రాజ్యం ఉంది. సువార్త ద్వారా దేవుని రాజ్యాన్ని మనం పొందగలము. దేవుని రాజ్యము లోనికి మనం ప్రవేశించకుండా ఉండటం మనకు ఆశీర్వాదం కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశించటం మనకెంతో గొప్ప ఆశీర్వాదం. నాలుగవ ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే అపొస్తల కార్యంలో 20:24 సువార్తలో దేవుని కృప ఉంది. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకునటలేదు. ఇందును బట్టి దేవునికి స్తోత్రము. అంటే ఇది దేవుని యొక్క కృప. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సువార్తను ప్రకటించే విషయంలో సాక్ష్యమిచ్చే విషయంలో నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నేను పరుగులు పెడుతున్నాను. సువార్త విషయంలో కృపా సువార్త, సువార్తలో కృప ఉంది. కలిగినటువంటి ఈ యొక్క కృపా సువార్తను గ్రహించటం ద్వారా మనం పొందుకోవటం కూడా ఇది ఒక ఆశీర్వాదమే. అయితే మరొక ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 6:18 పాపముల నుండి విమోచించబడటం ఆశీర్వాదం. మనము మన పాపములోనే ఉండి చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనము మన పాపముల నుండి విమోచించబడటం ఒక ఆశీర్వాదం. విమోచన ఎప్పుడైతే వస్తుందో మనం దేవునికి దాసులం అవుతాం, దేవుని నీతికి దాసులం అవుతాం. పాపముల నుండి విమోచించబడటం దేవుని యొక్క నీతికి దాసులం అవటం కూడా ఒక సువార్తలో వచ్చే ఒక ఆశీర్వాదం. ఇది కూడా ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే ఆశీర్వాదాలు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ధనాన్ని, ధాన్యాన్ని, లేదా బంగారాలను, విలువైన వస్తువులను, ఉద్యోగాలను, ఇంకా అనేక భౌతిక సంబంధమైనటువంటి మరి పరిస్థితులను చూసి అది ఆశీర్వాదం అని అనుకుంటారు. కానీ సువార్త వలన వచ్చే ఆశీర్వాదాలు, సువార్త వలన మనం పొందే ఆశీర్వాదాలు ఏంటంటే నీతిని పొందగలం, మహానందాన్ని, సంతోషాన్ని పొందగలం, దేవుని రాజ్యాన్ని పొందగలం, సువార్త ద్వారా దేవుని కృపను పొందగలం, పాపము నుండి విడుదల పొందగలం, విమోచన పొందగలం. తిరిగి మరలా మరి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే 6వ ఆశీర్వాదాన్ని కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఏం రాయబడిందంటే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను, సువార్తలో రక్షణ ఉందని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ సత్య సువార్తలో ఈ వాక్యము ద్వారా అనగా మీ రక్షణ సువార్త, ఈ సువార్త మనలను రక్షించే సువార్త. నశించిపోయే వారికైతే ఈ సువార్త వెరితనముగా ఉంటుంది, కానీ రక్షించబడుచున్న మనకు ఇది దేవుని శక్తి. శక్తి కలిగిన సువార్త, కృప కలిగిన సువార్త, మహాసంతోషకరమైన సువార్త, ఇవన్నీ ఆశీర్వాదాలే. సంతోషం యొక్క విలువ తెలుసు దుశ్చింతలో ఉన్నవాడిని అడిగితే. నీతిని గురించి ఆలోచన చేసినట్లయితే అబద్ధికులను అడిగితే తెలుస్తుంది నీతి అంటే ఏంటనేది. వాళ్ళకేం అర్థం కాకపోద్ది, కానీ అబద్ధాలంటే ఇష్టం లేని వాళ్ళకు మాత్రం తెలుస్తుంది సత్యం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో. అలాగనే సత్య సువార్త ద్వారా మనందరము కూడా వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాము. ఈ సువార్తే లేకపోయినట్లయితే మరి దేవుని ఆత్మచేత మనం ముద్రించబడే అవకాశం ఉండేది కాదు. ఇది కూడా ఒక గొప్ప ఆశీర్వాదం. ఇవి ఆశీర్వాదాలుగా ప్రజలకు అర్థం కావు ప్రస్తుత పరిస్థితుల్లో. ఆశీర్వాదం అనగానే ఏదో ఒక వింత, ఏదో ఒక విడ్డూరం, ఏదో ఒక లాభం, ఏదో ఒక
ఆ మేలుకరమైనటువంటి వాటి యందు మనుషులు ఆనందిస్తున్నారు. కానీ నీతి అంటే ఏంటో దాని విలువ, సమాధానం అంటే ఏంటో దాని విలువ, పాపముల నుండి విమోచన అంటే ఏంటో దాని విలువ, స్వార్త వలన కృపలో అర్థలటువంటి ఏంటో దాని విలువ ఇవాళ మనుషులకు అర్థం కావట్లా. సువార్త ఉంటే మహాసంతోషం ఉంటుంది. సువార్తలో మనం జీవించినట్లయితే మనం నీతి కలిగి ఉంటాం. సువార్తను మనం వెంబడించినట్లయితే మనం పాపములకు దాసులం కాకుండా విమోచించబడతాం. ఈ వాక్యము మనలను రక్షించేటువంటి వాక్యం, మన పాపముల నుండి సాతాను శోధనల నుండి మనలను రక్షించేటువంటి శక్తి కలిగిన వాక్యము చేత దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆత్మ చేత ముద్రించబడుతున్నాం. వాగ్దానము చేయబడిన ఆత్మ. దేవుడు మనకెన్నో వాగ్దానాలు ఇచ్చాడు, అవి ఆశీర్వాదాలే. ప్రతి ఉదయ సాయంకాలం కూడా దేవుణ్ణి స్తుతించటం, ఆయన నీతిని విశ్వసించటము, ఇది కూడా ఒక ఆశీర్వాదమే. ఏడవ ఆశీర్వాదం ఇది, ఆయన నామాన్ని కీర్తించుట. ఆదములకు సమాధాన వలన ఆయన సిద్ధ మనస్సును జోడు తొడుగుకునేటువంటి ఒక భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. సువార్త ద్వారా సిద్ధ మనస్సును జోడు, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనేటువంటి జోడును మనం తొడుక్కొని శక్తి కలిగిన వారిగా నిలబడటం అనేది ఒక దేవుని కృప. ఈ కృప సువార్త ద్వారానే మనం పొందగలం. సువార్త లేకుండా, దేవుని యొక్క వాక్కు లేకుండా ఏ ఆశీర్వాదం మనం పొందలేము, సమాధానం మనం పొందలేము. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 వచనాల్లో వ్రాయబడింది, ఒక మాట చదువుకుందాం. దేని విషయంలో చింతపడకుడు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము క్రీస్తు యేసునందు మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. క్రీస్తు యొక్క సమాధానము మన తలంపులకును మన హృదయములకును కావలి ఉంటుందంట. మన తలంపులను కాపలా కాసే వాళ్ళు ఎవరన్నా ఉండారండి? మనమే కాయలేము. ఎవరి తలంపులు వాళ్ళే అదుపు చేయలేరు, ఎవరి హృదయాన్ని వాళ్ళే అదుపు చేయలేరు. అదొక విచిత్రమైన సంగతి అన్నమాట. మనుషులం ఇక్కడే ఉంటాం, మైండ్ ఎక్కడెక్కడో ఉంటుంది, మనసు ఎక్కడెక్కడో ఉంటుంది, ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి అన్నమాట. ఇది వాక్యము చేత మాత్రమే అమలు చేయబడుతుంది. సువార్త వలన మంచి జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము మన హృదయాలకి మన తలంపులకు కావలిగా ఉంటుందంట. 9వ ఆశీర్వాదాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒకప్పుడు ఆయన కుమారులయ్యుండి తప్పిపోయిన, చెదిరిపోయిన, అవిధేయులైన అనేక కుమారులను అంటండి మరలా తిరిగి ఆయన మహిమకు తీసుకుని వస్తున్నాడంట. అంటే ఆయన పిల్లలను ఆయన మహిమపరచుకోగలడు. సువార్త ద్వారా తిరిగి ఆయన సంపాదించుకుంటూ ఉన్నాడు. ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా వారికి రక్షణ సిద్ధము చేసి ఉంచి ఉన్నాడు. కనుక అది ఆయనకు మాత్రమే తగును. ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులను తన కుమారులనుగా తన మహిమకు తీసుకొని వస్తున్నాడు. మహింపరచడానికి తీసుకొని వస్తున్నాడు అంటే సువార్తలో ఉండుట ద్వారా మహిమపరచబడే కృపను మనము పొందుతూ ఉన్నాం. దేవుడు మనలను మహింపరచడానికి సిద్ధముగా ఉన్నాడు సువార్త ద్వారా. మహిమ అంటే ఘనత అంటే మనకు తెలుసు. భూమి మీద ఎవరైనా మనల్ని గణపరచాలనుకున్నప్పుడు, మనల్ని సన్మానించాలనుకున్నప్పుడు, మనల్ని అభినందించాలనుకున్నప్పుడు ఏమి చేస్తారో, అలా చేస్తారో
దానికంటే ఉన్నతంగా ఆయన మహింపరచగలడు మనల్ని. దానికంటే ఘనముగా ఆయన మహిమకు మనలను తీసుకుని వెళ్ళగలడు అన్నమాట. మనుషులు ఇచ్చేటువంటి ఘనతలు మహిమలు తాత్కాలికంగా ఉంటాయి, దేవుడిచ్చే మహిమ అయితే శాశ్వతముగా ఉంటుంది అన్నమాట. అలాగే 10వ ఆశీర్వాదాన్ని బట్టి కూడా మనం చదువుకుందాం. స్వార్థలో గొప్ప శక్తి ఉంది దేవుని శక్తి. రోమాపత్రిక 1:16 ప్రకటన గ్రంథము 14:6 అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. దేవదూతలు అంటండి, ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి అందరికీ ప్రతి జనమునకును సువార్త ప్రకటించటానికి ఆకాశంలో సువార్తను తీసుకొని ఎగురుతూ ఉన్నాయంట. ఏంటంట ఆ దేవదూతలకు ఆ పని? ఎందుకంట భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది, ఆకాశంలో ఎవరున్నారు, ఆకాశ మధ్యమున ఎవరున్నారు, ఇంకా చనిపోయినటువంటి వారి ఆత్మలు అక్కడ ఉన్నాయేమో, అక్కడ ఉండి ఉండవచ్చు, వారు వినుట కొరకు సువార్తను ప్రకటించేటువంటి వాహనాలుగా దేవుడు దూతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే ఏ విధము చేతనైనా సరే నిత్య నరకము నుండి నిత్య రాజ్యానికి మనుషులను తరలించాలి. ఈ సువార్త ద్వారా నిత్యత్వంలో మనకు వారసత్వం ఉంది, నిత్యత్వాన్ని మనం పొందుకోగలం, నిత్యమైన సమాధానాన్ని పొందుకోగలం, నిత్యమైన దేవుని శక్తిని మనం పొందుకోగలం, నిత్యమైన దేవుని మహిమను పొందుకోగలం, నిత్యమైనటువంటి ఆత్మచేత ముద్రించబడినటువంటి వారిగా మనందరము మన హృదయంలకు మన తలంపులకు దేవుని యొక్క కాపుదల మనకు నిత్యము ఉంటుందనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడా, నన్ను విడిచిపెట్టాడా, ఎక్కడున్నావయ్యా అని మనం ప్రశ్నిస్తాం. ఏమైనా కష్టాలు ఎదురైనప్పుడు, ఏమైనా చిన్న చిన్న సమస్యలతో కూడా దేవుణ్ణి మనం అనేకసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. మన ప్రశ్న కరెక్ట్ కాదు, దేవుడు అంతటా ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూచుచున్నాడు. ఆయన మనందరి కొరకు నిత్యము కూడా ఆయన విజ్ఞాపన చేయు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. నిత్యము ఆయా ప్రజలు వాక్యము వినినట్లుగా రక్షణ పొందినట్లుగా నిత్య సమాధానానికి శాంతికి రాజ్యానికి వారసులుగా ఉండనట్లుగా ఆయన ఈ సువార్తను భూమి మీద మన కొరకు ఉంచాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు ఉంచాడు, మన చేతిలో ఉంచాడు, మన ఇంటిలో ఉంచాడు. ఇది మన తలంపుల్లోనికి వెళ్ళాలి, ఇది మన అంతరంగంలో ప్రవేశించాలి, దీని యొక్క శక్తిని మనం అనుభవించాలి. దేవుని యొక్క వాక్యము ఎలాంటి మరి కృప కలిగినటువంటి వాక్యము, కృప కలిగిన మాటలో, కృప కలిగినటువంటి స్థితిలోనికి ఆయన మనల్ని నడిపించడానికి ఉద్దేశించి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దాని శక్తిని మనం పొందగలుగుతాం. సువార్తను విని విడిచిపెట్టినట్లయితే దాని శక్తిని మనం అనుభవించలేము, గాలికి చెదరగొట్టబడినటువంటి పొట్టు వలె ఎగిరిపోతూ ఉంటాం అన్నమాట. అనేక సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు చెదిరిపోతూ ఉంటాం. అనేక మంది నిలబడలేక సమాధానకరముగా తన మనస్సును నిలుపుకొనలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అకాల మరణాలు, నిరాశల మధ్య, నిస్పృహల మధ్య దేవుని దూషించేటువంటి వారు అనేకులు ఉన్నారు. ఎన్నడు దేవుడు మనం భరించరానంత బాధను మనకు ఎన్నడూ ఇవ్వడు. ఎప్పుడైనా ఏదైనా ఒక శోధన మనకు కలిగినప్పుడు దానిని తప్పించుకునే సహాయాన్ని కూడా ఆయన మనకు ఏర్పాటు చేయగలడు. ఈ సువార్త ద్వారా మనం బలపరచబడాలి. దేవుని యొక్క మాటల్లో శక్తి ఉంది, దేవుని యొక్క మాటల్లో ఆనందం ఉంది, దేవుని యొక్క మాటల్లో సంతోషం ఉంది, దేవుని యొక్క ప్రతి మాట మన కొరకు వాగ్దానము చేయబడినటువంటి మాటలు, సమాధానకరమైనటువంటి ఈ కృపలకు మనం వారసులుగా ఉండాలి. ఈ సమాధానకరమైన ఈ సువార్తను వింటూ మనం ఏం చేయాలంటే సమాధాన సంబంధమైన
సిద్ధ మనస్సు అన్న దూడను మనం తుడుక్కోవాలంట. చక్కని మాటలు ఉంటాయి ఎఫెసీ పత్రికలో. ఒక్కసారి మనం ఆ యొక్క అధ్యాయాన్ని మనం చదువుకుందాం, 6వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాటలు రాసి ఉంచాడు మన కొరకు. విశ్వాసం అనుండాలంటండి. 14 నుండి మనం చదివినట్లయితే, 13 నుండి మనం చదివినట్లయితే, ఇవన్నీ మనకు అసలు ఎందుకు అనుకుంటే, ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తివంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏముంటాయి కవచాలు మనకి? వాక్యమే మనకు ఒక కవచము, సువార్తయే మనకు ఒక కవచం, అదే దేవుని కృప మనకు. ఏలయనగా మీ నడుమునకు సత్యమని దట్టిని కట్టుకొనుడి. సత్యం ఎక్కడుంది? సువార్తలోనే సత్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేనే సత్యము అంటారు. అంటే వాక్యమే సత్యము, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టానంటాడు యేసుక్రీస్తు వారు. ఒక రాజుగారికి సత్యం అంటే ఏంటో తెలియలా, సత్యం అంటే ఏంటంటాడు పిలాతు. ఆయన చెప్తాడు, సత్యం అంటే నేనే, నా వాక్యమే సత్యము, నా మార్గమే సత్యము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అంటాడు ఆయన. అవన్నీ కూడా ప్రస్తుతం భౌతికంగా ఆయన మన మధ్యలో లేడు, కానండి ఆయన సువార్తను మన మధ్యలో ఉంచాడు, మన చేతిలో ఉంచాడు, మన ఇంటిలో ఉంచాడు. ఇవి మన తలంపుల్లోకి, మన హృదయంలోనికి మనం ఏం చేయాలంటే సమృద్ధిగా నింపుకొని నివసింపనియ్యాలి. నింపకపోయినా ప్రమాదమే, నివసింపనీయకపోయినా ప్రమాదమే. సువార్త మనకేమి ఉపయోగపడలేదు. ఎందుకంటే అది నీకు నిలవుంటే అది నీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అది నీ దగ్గర లేనప్పుడు నీవు నిరుత్సాహపడతావు, నిరాశలో ఉంటావు. అనేక రకాలైన అపజయాల మధ్య నీ ఉన్నప్పుడు నీకే ఆదరణ దొరక్కపోవచ్చు. కానీ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన నడుమున కంటండి సత్యమును దట్టిని కట్టుకోవాలంట, నీతి అని మైమరువును తొడుగుకోవాలంట. సత్యము, నీతి, న్యాయము, కనికిరము ప్రభు కోరుకునేటువంటి సంగతులు అన్నమాట ఇవి. మన పాదములకు సమాధానకరమైన సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును మనం తొడుక్కోవాలంట. ఇవన్నీ మనం ధరించుకుని నిలబడాలి. మనం ఎక్కడో ఒక మూలలో కూర్చోవటం కాదు, ప్రభా ప్రభా అనుకుంటా, మన స్వార్థం కోసం మన కోసమే ప్రార్థన చేసుకుంటా, మన ఇంట్లోనే మనము మన యొక్క సొంత కుటుంబం కొరకు, నా ప్రాణం కొరకు నేను ప్రార్థన చేసుకోవటం కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. సమాధానం లేని వారు ఉన్నారు, సంతోషం లేని వారు ఉన్నారు, అనేక మంది నెమ్మది లేని వారు ఉన్నారు, రక్షణ పొందని వారు అనేకులు ఉన్నారు. ఈ రక్షణ సువార్త నలుమూలలా విస్తరించబడాలి. ఈ రక్షణ సువార్త అనేకులకు తెలియచేయబడాలి. ఈ రక్షణ సువార్తను మనము తొడుగుకొని మన మనస్సును సిద్ధపరచుకొని మనము నిలబడాలంట. ఇవన్నీ ఎనుగాక విశ్వాసమును డాలు పట్టుకొని పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. ఇంకా అంటాడు, రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని యొక్క వాక్యమన ఆత్మ ఖడ్గమును. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడు ధరించుకోవాలి. భూమి మీద మనం ఏం ధరించుకున్నామా కాదు, భూమి మీద మనం ఏం సంపాదించుకున్నామా కాదు, ఈ యొక్క లేఖనములో వ్రాయబడినవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి సువార్త ద్వారా. ఆత్మఖడ్గం అంట, వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. తర్వాత ఆత్మ వలనైన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ప్రతి సమయంలో కూడా ప్రార్థన. చాలామందికి వాక్యం వినటానికి సమయం ఉండట్లేదు, ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదు. 24 గంటల సమయం మన సొంత ప్రాణము కొరకే వినియోగించుకుంటున్నాం. కానీ 24 గంటల సమయాన్ని ఇచ్చిన దేవుని కానీ, 24 గంటలు మనలను కాచి కాపాడేటువంటి దేవుని కానీ, 24 గంటల సేపు మనం కష్టపడి పని చేసుకోవడానికి శక్తినిచ్చిన దేవుని కానీ,
మనం ఒక్క 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకోవటానికి మాకు టైం లేదంటారు. వారం నాకు 7 దినాల్లో సంవత్సరానికి 360 దిన 65 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మాకు సమయం లేదంటారు. ఈ సమయం అంతా దేవుడిచ్చాడు. ఈ ఆయుష్కాలం అంతా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలమే. ప్రతి విధమైన ప్రార్థనలతో మన సమయాన్ని గడపాలంట. ఆత్మఖడ్గాన్ని, వాక్యమనే ఆత్మఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. వార్త సువార్త ద్వారా రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును మనం ధరించుకోవాలి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేస్తూ మన యొక్క సమయాన్ని గడపాలి. మనం ఇవన్నీ మనం ధరించుకున్నట్లయితే మనం ఒక సైనికుడి వలె ఉంటాం. అపవాదిని ఎదిరించడానికి శక్తి కలిగిన వారి వలె మనం ఉంటాం. అపవాది యొక్క తంత్రములను ఎదిరించడానికి మనము ఒక సైనికుడి వలె నిలబడి మెళుకువ కలిగి చురుకుదనము కలిగి స్వార్థ పరిచర్యలో పరిగెత్తాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. ఆశీర్వాదాలు అనగానే ఏ సంఘంలో ఆశీర్వాదం ఉందో ఆ సంఘానికి ఆ ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు చాలామంది. చాలామంది బోధకులు కూడా మా సంఘంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, మా బోధలో ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్తున్నారు. కానీ ఇదిగో ఎవ్వరు ఏది చెప్పినా ఈ యొక్క సత్య సువార్తలోనే అని దాచి ఉంచాడు దేవుడు నీ కొరకు. నువ్వెక్కడికి పరుగులెత్తాల్సిన పని లేదు. నీవున్న చోటున పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదివి సత్యాన్ని గ్రహించాలి. గ్రహించిన సత్యాన్ని చేతపట్టుకొని నీ నిత్య జీవితంలో నువ్వు అనుసరించాలి. నువ్వు అనుసరించిన నీ జీవిత కాలంలో నువ్వు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలవు. ఇది సత్యం. ఎన్నో ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపాలని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ తగిన రీతిగా నీవు సిద్ధముగా లేవు. ఆశీర్వాదాలు పట్టుకునే శక్తి నీకు లేదు. అందుకే నీవు పొందలేకపోతున్నావు. బలపరచబడాలి. వాక్యాన్ని ధ్యానం చేసి చదివి మేలు పొందేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఇది నాన్న ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన ఈ వర్తమానం నీకేమైనా అర్థమైనట్లయితే నాతో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ సువార్త ప్రతి గృహంలో వినబడుతూ ఉంది. ఏ గృహములైతే ఈ ప్రకటన జరుగుతూ ఉందో నా తండ్రి మీ మాటలు వినబడుచుండగా మీ అందు విశ్వాసాన్ని కలిగించండి. ఈ సువార్తలో ఉన్న శక్తిని అనేక మంది బిడ్డలు గ్రహించటానికి, ఈ సువార్తలో ఉన్న విమోచనను గ్రహించటానికి, ఈ సువార్తలో ఉన్న నీతిని గ్రహించటానికి, ఈ సువార్తలో ఉన్న ఆనందాన్ని గ్రహించటానికి, సువార్తలో ఉన్న మహాసంతోషాన్ని గ్రహించటానికి, ఈ సువార్తలో ఉన్న సమాధానాన్ని గ్రహించటానికి, తిరిగి నిత్య రాజ్యం ఉందని గ్రహించి రాజ్య వారసులుగా మార్పు చెందినట్లు సహాయం చేయమని ఈ దీవెళ్ళనీయుని ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.